మన పార్టీ ఎన్ని పక్కన పెట్టాం అంటే గతంలో చైర్మన్ గా ఉన్నారు ఇంతవరకు మీరు అన్నట్లు ఎవరైతే విజయ చంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టడం కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజైతే బయట పెట్టినాడు రేపు పోసాని కృష్ణమూర్తి పదవి చేపట్టిన తర్వాత ఏదన్నా కొత్తగా అనౌన్స్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఏమైనా చేస్తారు ప్రభుత్వం ఏ ఆస్తులు అనౌన్స్ చేస్తారేంటి ఏమైనా సరే ఆన్లైన్ టికెటింగ్ కరెక్ట్గా చేయమన్నా చాలు ఆన్లైన్ టికెటింగ్ కూడా వీళ్ళు చేయలేకపోయారు ఆన్లైన్ టికెటింగ్ చేయగా కోర్టులో కేసు పడింది ఏమంటే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఆన్లైన్ టికెటింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా సర్వీస్ ప్రొవైడర్స్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని ఒక సంకేత తీసుకొచ్చి దాంట్లో మేము గవర్నమెంట్ నుంచి ఇలా చేస్తున్నాం ఇలా ఈ దళారులు మొత్తం టోటల్గా 20% పోతుంది 18% పోతుంది మా గవర్నమెంట్ నుంచే సర్వీస్ ప్రొవైడర్లు అందరూ రండి 2% మీకు ఇస్తాం ఇటు మా ఎగ్జిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్కి నిర్మాతకి ఏ తప్పు లేకుండా కరెక్ట్గా ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేద్దాం మా ట్యాక్స్ మేము తీసుకుంటాం అని కరెక్ట్గా కూర్చోబెట్టి మీటింగ్ పెట్టమని చెబితే మీటింగ్ పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ కలపలేని పరిస్థితుల్లో ఒకరికి తీసుకొచ్చి ఒకరి స్వార్థంతో ఒకరికి తీసుకొచ్చి ఏదైతే ఉందో ఆన్లైన్ టికెటింగ్ అంటగట్టి ఈరోజు కోర్టులో స్టే వచ్చి కూర్చుంది అంటే తప్పు వీళ్ళది కాదా ఈ తప్పు ఎఫ్డీసీది కాదా వీళ్ళు ఇవన్నీ కూడా దాన్ని సంకేత కూర్చొనేది అంటారు ఇప్పుడు కూర్చొని మేము ఒకప్పుడు ఇప్పుడు మేము గర్వంగా చెప్తున్నాం చాలా గర్వంగా చెప్తున్నాం దాసరి నాన్నరావు గారు ఫోన్ చేసి కుమార్ ఇదిగో 24 యూనివర్సిటీలో మాట్లాడు లేకపోతే ఇదిగో ఇది మాట్లాడంటే రాత్రి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి బతిమలాడి పాములాడి అందరినీ కూర్చోబెట్టి అన్న అక్క అని కూర్చోబెట్టి సెటిల్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చేసిన రోజులు ఉన్నాయి అలాగే దాసరి నాన్నరావు గారు చెప్పి నట్టి కుమార్ వస్తాడు డీకే అరుణ గారికి అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మా నట్టి కుమార్ ఏం చెప్తే అది అంటే అందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని అరగంట లేట్ అయినా నేను నా కోసం వెయిటింగ్ చేసి అక్క ఇది కాదు మాకు రేట్లు పెంచొద్దు ఈ రేట్లు పెంచితే ఈ ప్రాబ్లం ఉంది రేట్లు పెంచకుంటే ఈ ప్రాబ్లం ఉంది ఇద్దరు అందరికీ సమానంగా చేయండి అని ఒక అందరితో ఒక సమయం చేసి ఎవరితో గొడవ లేకుండా అల్లరి లేకుండా ఆ కార్యక్రమాలు చేసిన రోజులు మా ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో థియేటర్ల నుంచి టికెటింగ్ ఏదైతే టికెట్ ట్యాక్స్ ఉందో ఆ టికెట్ ట్యాక్స్ తీసి మొత్తం ట్యాక్స్ రూపంలో టికెట్ మామూలు ట్యాక్స్ రూపంగా ఉందో ట్యాక్స్ రూపంగా తీసి టికెట్ ట్యాక్స్ పెట్టి ఎన్ని టికెట్లు లేదో అన్ని టికెట్లు కనిపెట్టి మొత్తం ఎగ్జిబ్యూటర్లకు సబ్సిడీలు ఇచ్చి ఆ ఎగ్జిబ్యూటర్లు కాపాడి ఎగ్జిబ్యూటర్లు నిలబెట్టి చేసింది ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూడా కార్యక్రమం దాసనాన్నరావు గారు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అందరం కలిపి ఈ సమయం చేసుకున్నాం అలాగే సర్వీస్ ట్యాక్స్ కోసం వాటి కోసం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ అయినా సేల్ ట్యాక్స్ అయినా అందరినీ కూర్చోబెట్టి అన్నీ చేసుకొని మాట్లాడి చేసుకున్నాం అవన్నీ అందరూ కూర్చొని చేసుకోవాలి మరి ఈరోజు ఎందుకు ఫెయిల్ అయింది ఎఫ్డీసీ ఎఫ్డీసీ ఇస్ ఫెయిల్డ్ కాదా చెప్పమండి 35 జీవో ఫెయిల్డ్ కాదా చెప్పండి జీవో ఫెయిల్ అయిపోయిందా అది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారా మళ్ళీ కూర్చొని మళ్ళీ వెనక చేసి రివోప్ చేసి మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ అన్నీ తెలియపరిచి మళ్ళీ జీవో పాస్ చేసి పెద్ద రేటుకి ఒకటి చిన్న రేటుకి ఒకటి చేసి అక్కడ కూడా తప్పే జరిగింది చిన్న సినిమాల నిర్మాతలు నాశనం చేసేసారు అవన్నీ జరిగినప్పుడు మళ్ళీ ఇది కూడా తప్పే మీరు సమయం చేసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు చిరంజీవి గారిని పిలిచారు మేమందరూ అభ్యర్థులు లేదు హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత మీరు అందరూ కూర్చున్నారు ఆయన అందరికీ పిలిచాడు అందరూ ఛాంబర్లో మీటింగ్ పెట్టించాడు మాట్లాడాడు అందరు అభిప్రాయాలు తీసుకున్నాడు ఇటు రాజమౌళి గారు కూర్చున్నారు నేను కూర్చున్నాను అటు ఆలు కూర్చున్న శివగారు కూర్చున్నారు ఎన్వీ ప్రసాద్ గారు కూర్చున్నారు అందరినీ ఒక సమయం చేశారు ఇవన్నీ నేనేమంటానంటే ఒక అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అవ్వాలి తప్ప అమ్మనే బూతులు తిట్టుకోవడాలు అవతరగాసు బూతులు యువతరగాసు బూతులు తిట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ కాదండి మనం ఇండస్ట్రీ మీ గవర్నమెంట్ బాగుండాలి మీ గవర్నమెంట్ మా ఇండస్ట్రీ బాగుండాలి మా ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా మీరు వేస్తుంది ఇప్పుడు దాకా ఎఫ్డీసీ ఫెయిల్ అవుతూనే ఉంది ఫెయిల్ కాదా ఒక్కటి ప్రెస్ మీట్ పెట్టే లేకపోతే డిబేట్ పెట్టండి మీరు ఏది సక్సెస్ అయ్యారో నాకు చెప్పండి ఫలానాది మీరు సక్సెస్ అయ్యారో నాకు చెప్పండి నేను అడుగుతున్నా కనుక ఇప్పుడు కూడా ఒక్కసారి పునరాలోచించుకొని సీఎం గారు దగ్గరుండి ఎఫ్డీసీని స్ట్రాంగ్ చేసి సినిమా ఇండస్ట్రీ కూడా మీకు సపోర్ట్ కావాలి సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు అందరూ కూడా మీకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దయచేసి అందరిని కూడా ఒక్కసారి పునరాలోచించుకోమని నేను ఆలోచిస్తూ నేను సెలవు తీసుకున్నాను ఫైనల్గా ఒక వైసీపీ సానుభూతి పరుడుగా కాకుండా మీరు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు పొలిటికల్గా కావచ్చు కేవలం వైసీపీ వర్సెస్ జనసేన ఈరోజు జనసేన టార్గెట్ చేసుకొని ఈరోజు ఆలీ గారికి కావచ్చు పోసాని కృష్ణమూర్తికి కావచ్చు పదవులు ఇచ్చారు ఎందుకంటే ఆలీ గారికి ఇవ్వటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు తెలుసు ఆలీ గారు అయితే కరెక్ట్ అని చెప్పి ఇచ్చారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఈరోజు పోసాని కృష్ణమూర్తి గారికి మీరు ఆల్రెడీ గతంలో మనం చూసిన ప్రెస్ మీట్లు ఆలీ గారికి ఏం తెలుసు అండి ఆలీ గారికి ఏం తెలుసు ఆలీ గారికి ఇచ్చింది మీడియా ఆయనకి ఇచ్చింది ఏం తెలుసు ఆయనకి ఇండస్ట్రీ కోసం ఏం తెలుసు ఒక థియేటర్ ఏం తెలుసు ఏం తెలుసు ఒకసారి చెప్పమానండి నేను అది ఇండస్ట్రీ కేవలం అదే చెప్తా వినండి చెప్తా వినండి ఆలీ గారికి ఇండస్ట్రీ కోసం ఐడియా లేదు
పాసాని కృష్ణ గారు మురళి గారికి ఇండస్ట్రీ థియేటర్ కోసం డెవలపింగ్ చైర్మన్ అంటే ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీ వ్యక్తులు కాదా? ఇండస్ట్రీలో సినిమా ఆర్టిస్టులు కాళ్ళకి ఏంటంటే మేకప్ వేసుకొని ఆ వచ్చే కూర్చొని మన డబ్బులు ఎందయ్యా, అందిన తర్వాత మన షూటింగ్ చేసామా, మా బ్యాలెన్స్ డబ్బులు ఎందయ్యా, డబ్బింగ్ చెప్పామా తప్ప వాళ్ళకి ఇంకో విషయం తెలుసా? ఎప్పుడైనా డిస్కస్ చేశారా వీళ్ళిద్దరూ ఎవరైనా నాకు ఏ డిబేట్లోకైనా వస్తారా, కూర్చుంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతారా, ఆ థియేటర్ ఎక్కడుంది, ఈ మూల థియేటర్ ఎక్కడుంది, ఎగ్జిబ్యూటర్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, షేర్ ఎంత వస్తుంది, మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ట్యాక్స్ కడుతుంది, ఇవన్నీ నాకు చెప్పగలరా? నేను అది సూట్ ప్రశ్న. డిబేట్ కాల్ వస్తే నేను వస్తాను, రెడీగా వస్తాను నేను. ఒకటి, ఇది ఒకటి. రెండోది ఏమండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీనో లేకపోతే ఇంకొక ఫ్యామిలీనో ఇంకో ఫ్యామిలీనో తిట్టించడానికే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అంటే అది వైసీపీకి డ్రాబ్యాక్ అవుతుంది తప్ప, వైసీపీ సానుభూతి పరుడుగా, సానుభూతి పరుడుగా డ్రాబ్యాక్ అవుతుంది తప్ప, ఓటింగ్ డ్రాబ్యాక్ అవుతుంది తప్ప, వీళ్ళ వల్ల వీళ్ళు తిట్టడం వల్ల ఓటింగ్ పెరుగుతుందని నేను అనుకోను. కానీ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, గతంలో పార్టీకి చేసిన సేవకు సేవ చేసిన దానికి గుర్తింపుగానే ఈరోజు పార్టీ పదవులు ఇచ్చా అని చెప్పారు. పార్టీకి చేసిన సేవ ఏం సేవ నాకైతే తెలియదు. ఓకే, చేసుకోవచ్చు, ఉండొచ్చు, నేను ఒకటే చెప్తున్నా, ఇలా తిట్టడానికే మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీస్ని కానీ తిట్టడానికే మొదలు పెడితే, నేను ఒకటే చెప్తున్నా, నేను వైసీపీ సానుభూతి పరుడుగా ఒకటి, నేను మళ్ళీ చాలామంది ఏదో అనుకుంటుంది నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నా, నేను అంటూ వైసీపీ సానుభూతి పరుడు వదిలితే వైసీపీతో అక్కడితోనే రిటైర్మెంట్ ఉంటుంది తప్ప, రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రిటైర్మెంటే ఉంటుంది తప్ప, మళ్ళా వెళ్తే నేను రివెన్స్ కాంగ్రెస్ అని తెలంగాణ గెలిపే తెలంగాణలో ఉంటాను తప్ప, రాజకీయాల్లో ఏ దానికి కూడా నేను సపోర్ట్ చేయను, నాకు ఉండదు కూడా. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నేను రాజశేఖర రెడ్డి గారి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సానుభూతిగా ఉన్నా. కానీ ఇలా తిట్టించడం వల్ల పార్టీకి డ్రాబ్యాక్ అవుతుంది, అది అర్థం చేసుకుంటే ఓకే. అది నేను తప్పు అని అన్నా అనుకోండి, అక్కడతోనే రాజకీయంగా నేను అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్లోజ్ చేస్తాను తప్ప, కానీ తిడితే మాత్రం, ఫ్యామిలీ తిడితే మాత్రం అది పార్టీ వల్లనే కూడా వదలను. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యామిలీస్ని తిడితే మాత్రం నేను పార్టీలోనే వదలను. అది ఎవరైనా అవనియండి, మేబీ ఏ పార్టీ ఏ ఫ్యామిలీని తిట్టినా కూడా వదలను, ఫ్యామిలీస్ని తిడితే మాత్రం ఎవరు వదలను. రైట్, ఇప్పుడు ఒక పక్క పోసాని కృష్ణమురళి సంబంధించి పెద్ద ఇష్యూ ఏదో నడుస్తుంది, మరొక పక్క మీ ఫ్రెండ్, మీతో పార్ట్నరు, మీ శత్రువు రాంగోపాల్ వర్మ గారు. శత్రువు అంటే మీరు కలుస్తూ ఉంటారు, అన్ని మీ మధ్య జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, ఒక సినిమా తీస్తామని చెప్పి కూడా, ఎందుకు ఇదంతా వ్యూహంలో భాగంగా వెంటనే వీళ్ళకి పదవులు ఇవ్వటం, రాంగోపాల్ వర్మను పిలిపించుకోవటం, అక్కడ మళ్ళీ ఒక చర్చ జరగటం, రాబోయే కాలంలో ఒక సినిమా కూడా దీని మీద రాబోతుంది, పూర్తిగా పవన్నే టార్గెట్ చేసుకొని కూడా ఇదంతా జరగబోతుంది అనేది. ఈరోజు మీ ఫ్రెండ్, చాలా దగ్గర ఫ్రెండ్, మీ ఇద్దరు ఏది కలిసి చేసినా, ఏది కలిసి చేసినా చేస్తారు. వర్మ గారు మీతో ఏమైనా డిస్కషన్ చేశారా? ఏంటి నాతో డిస్కస్? ముఖ్యమంత్రి గారి కలవటం అన్ని డిస్కస్ చేశారు. సార్ ఆయన చేసిన డిస్కషను ఇండస్ట్రీ దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎందుకంటే ఆయన పర్సనల్ డిస్కస్ చేశాడు, సినిమా మూవీకి సంబంధం లేదు, లేకపోతే ఇంకో సంబంధం లేదు, ఇంకో దానికి సంబంధం లేదు. ఆయన చేసిన ఇంటర్నల్ డిస్కషన్ పర్సనల్, ఒకటి. రెండోది, సినిమా అనేది కంపల్సరీ, ఎవరో సినిమా వైసీపీ సానుభూతి పడి సినిమా సానుభూతికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం ఆయన సినిమా తీయాలనుకుంటే అక్కడ అరాచకం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కుళ్ళు కుతంత్రాల మీద సినిమా తీయాలనుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి రామగోపాల్ వర్మ సినిమా వర్గాల్లో వాళ్ళని, ఆ సినిమా వర్గాలు కాదు అక్కడ నుంచి కట్ చేసుకోవాలని సినిమా వర్గాలు కాదండి. నేను రామగోపాల్ వర్మ గారు, రామగోపాల్ వర్మ గారు అక్కడ జరిగిన అరాచకం మాత్రమే తీస్తాడు, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు మాత్రమే తీస్తాడు. గవర్నమెంట్ పాలన ఎలాగుంది, గవర్నమెంట్ కోసం బయోపిక్ తీయాల్సినంత అవసరం ఆయనకి లేదు, బయోపిక్ తీయడు. అక్కడ జరుగుతున్న ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు చేస్తున్న అరాచకం ఈజ్ పొలిటికల్ సార్, ఈజ్ పొలిటికల్లో ప్రతి ఒక్కటి విమర్శ, ప్రతి విమర్శ కంపల్సరీ చేస్తారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంది, ఆ బాగున్న పాలనకి కంపల్సరీ రామగోపాల్ వర్మ గారు, అక్కడ జరుగుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న అరాచకాన్ని సినిమా తీస్తారు. కానీ రామగోపాల్ వర్మ గారిని కొన్ని విషయాలు స్ట్రైట్గా చెప్పకుండా దాటవేస్తూ ఉంటారు, కానీ మీరు చేయాల్సిన పనులను చేస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సూటుగా చెప్పాను, నాకు పార్టీ నేను సానుభూతి పడిన నాకు ఇష్టం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ జరుగుతున్న అరాచకం, ప్రతిపక్షాలు చేస్తున్న అధికార పక్షం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా సరే, ఒక ఉదాహరణకి
ఒక ఇది గర్జన కార్యక్రమం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మాకు రాష్ట్రం కావాలి, మాకు కావాలి, మాకే క్యాపిటల్ కావాలి అని వాళ్ళందరూ కలిపి స్కూల్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇంటింటికి ప్రతి ఒక్కరు వచ్చి చేస్తున్నారు. అది ఎక్కడ సక్సెస్ అవుద్దో అని అది అక్కడ పవన్ కళ్యాణ్ గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన టూరు ఉంది, ఆయన ప్రోగ్రామ్ ఉంది. కానీ అక్కడ కొంతమంది గుండాలు దూరి ఆ కార్యక్రమాన్ని కావాలని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి అలాగే రాలేసి అది హైలైట్ చేసి ఈ టీవీలన్నింటిలో ఇక్కడ ఈ ప్రోగ్రాం రాకుండా ఆ ప్రోగ్రామ్ని హైలైట్ చేశారు. ఇస్ ద ప్లాన్డ్ వ్యూహం, వ్యూహకర్త అంటారు, వ్యూహంలో భాగం. అలాంటి భాగాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో భాగాలు, 102, 102, 102 ఎన్నో భాగాలు ఉన్నాయి. ప్రతి భాగానికి ప్రతి వ్యూహం ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యూహం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వ్యూహంలో చేస్తే ఆ వ్యూహంలో ఎవరెవరు తప్పించుకోలేరు. ఎందుకంటే పాలిటిక్స్ పాలిటిక్స్లో పాలిటిక్స్లో ఆయన చేసే పబ్లిసిటీకి ఆపడానికి ఆయనకి ఆయనే సాటి. నేను అలగండి, ఇస్ పాలిటిక్స్లో ఆయన కూడా ప్రతిపక్షం కాబట్టి స్వపక్షాన్ని ఇరుకును పెట్టడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. మేము ప్రధాన ప్రతిభావ అది కాదు, మేము అధికార పక్షానికి సపోర్ట్గా ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నా, వర్మగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, లేకపోతే సో మెనీ పీపుల్ అవ్వచ్చు, దాన్ని అదే రకమైన డెవలప్ బయట పెట్టాలనేది మేము ఆలోచిస్తాం. ఇస్ ద ప్లాన్. ఇప్పుడు ఇందాక లేదు మీరు అడిగారు ఏం చెప్పండి, గతంలో వచ్చిన సినిమా అమరాజ్యంలో కడపరేట్లు అంటే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వ కథ అంతా నడిపింది మీరే, అది అందరూ తెలిసిన విషయం. ఈసారి తీయబోయే సినిమా ఎలాంటి టైటిల్ ఉండబోతుంది, ఈ రాజ్యంలో ఎవరి పేరు రాబోతుంది మీకు తెలియకుండా వర్మ గారు ఒకటే మాట అడుగుతానండి, జగన్నాథ రథ చక్రాలు అది కాదు, రథం నడిపేది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగబెరిన సత్యం కూడా వర్మ గారికి తెలియకుండా నట్టి కుమార్కి ఏ విషయం తెలియకుండా ఉండదంటే ఏమండి, నేను నాకు ఫ్రెండ్ నాకు ఇద్దరం చిన్న చిన్న రావచ్చుగా నాకు తెలిసి 100% నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు కంపల్సరీ ఏదైనా డిస్కస్ చేసుకుంటే దాంట్లో మేము కాదంటే ఏమో దాగేది లేదు ఏం లేదు. నేను ఏమంటానంటే ఆయన ఏమి తీస్తాడనేది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఫేవర్గానే తీస్తాడు. అది 100% అది తీస్తాడు. ఆ ఫేవర్లో తీసేది జగన్నాథు రథ చక్రాలు. వస్తుంది జగన్మోహన్ రెడ్డి రథం. ఆ రథంలో ఎదటి నుంచి డ్యాన్స్ కామెడీ పీస్లో ఒక డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. ఆ వేస్తున్న విషయంలో దాంట్లో మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకదాటి మీద ఒకటే పోటీ చేసే 175 వన్ మెయిన్ షో కొట్టుకుంటూ వచ్చాడు. వన్ మెయిన్ షో కొట్టుకుంటూ వస్తే సీట్లు పెరుగుతున్న కొలది ఆఖరికి అన్నీ అయిపోయి ఆఖరి కుప్పం సీట్ ఎప్పుడైతే అవుట్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు కూడా రథ చక్రాల్లో అందరూ నలిగిపోయి ఓన్లీ వన్ మ్యాన్ విన్ షో అండ్ వన్ మ్యాన్ షో అండ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఫైనల్గా సినిమా. ఇది సినిమాలో ఆయన వన్ మ్యాన్ షో ఆ కామెడీ పీస్ ఎవరైనా అవ్వచ్చు. ఎందుకు డ్యాన్స్ వేస్తున్నాడు ఆయనకే తెలియదు, ఎందుకు ఓడిపోయినందుకు డ్యాన్స్ వేస్తున్నాడా, గెలిచినందుకు డ్యాన్స్ వేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి గెలిచిన డ్యాన్స్ వేస్తున్నా సినిమాలో చూడాలి, ఇక్కడ కాదు చూసేది. అది అసెస్మెంట్ సార్. ఫైనల్ టార్గెట్ అయితే ఓవరాల్గా సార్ ఇంక టార్గెట్ చెప్పాను కదా సార్, టార్గెట్ అనేది 175 సీట్ అండ్ టార్గెట్ నేను చెప్పాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అండ్ 175 సీట్స్ ఎస్ 175 సీట్స్ టార్గెట్ దాంట్లో అందరూ కలిపి ప్రతిపక్షాలు అందరూ కలిపి వచ్చినా కూడా 175 టార్గెట్ పెడుతున్నారు. ఫైనల్గా కుప్పంకి 175 ఎండ్ కనుక ఆటోమేటిక్గా విన్నింగ్ అండ్ చక్రాల మధ్య నలిగిపోయారు అందరూ.